ఇంతమంది కళ్ళ ముందరే లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఉన్నా కూడా అవి భర్తీ చేయడం చేత కావడం లేదు కేసీఆర్ గారికి ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం చేత కావడం లేదు కేసీఆర్ గారికి కార్పొరేషన్లు ద్వారా లోన్లు ఇచ్చి ఆ లోన్లు ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి కల్పించడం చేత కావడం లేదు కేసీఆర్ గారికి ఈ ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపడం చేత కావడం లేదు కేసీఆర్ గారికి అసలు ఏమి చేతనవుతుంది ఈరోజు కనీసం రైతు పండించిన పంటను వరిని కూడా కొనడం చేతనైతే లేదు కేసీఆర్ గారికి ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఈయన గారు ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీ వాళ్ళతో పోరాటం చేస్తానన్నాడు అక్కడ నిలదీస్తానన్నాడు అక్కడ చింపేస్తాను పీకేస్తానన్నాడు ఆ రోజులు ఢిల్లీకి వెళ్ళాడు ఒక మంత్రిని కలిసింది లేదు ప్రధానమంత్రిని కలిసింది లేదు హోంమంత్రిని కలిసింది లేదు అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసింది లేదు మన ధాన్యం కొనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆఫీసర్లను కలిసింది లేదు ఒక్కరిని కూడా కలిసింది లేదు ఆ రోజుల పాటు షికార్లు చేశాడు ఆఖరిన ఈయన ఎమ్మెల్యేలు ఈయన మంత్రులు ఈయన మినిస్టర్లు అందరూ కలిసి వెళ్ళారు తీరా అక్కడికి వెళ్ళాక ఏదో ధర్నా చేస్తారంటే ఇక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవలేదు కానీ అక్కడ మాత్రం తెలంగాణ భవన్లో ధర్నా సెంటర్ తెరిచారు అది కూడా జంతర్ మంతర్లో కాదు అది కూడా పబ్లిక్గా ఏదైనా పనికొచ్చే స్థలంలో కాదు అంటే మన ఇంటి పెరట్లో వేసుకున్నట్లు అంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో ధర్నా చేసినట్టు వీళ్ళందరూ కలిసి టెంట్లు వేసుకున్నారు అందరు కలిసి కూర్చున్నారు అంతా కలిసి సినిమా షూటింగ్ అయినట్టు చేశారు సినిమా షూటింగ్ అయింది మీడియా షూటింగ్ అయింది ఫోటో షూటింగ్ అయింది అంతా కలిపి ప్యాకప్ చేసుకున్నారు అందరూ కలిపి వెనక్కి వచ్చారు ఎందుకు వెళ్ళినట్టు కేసీఆర్ గారు ఎందుకు ఈ డ్రామాలు ఈ ధర్నా డ్రామాలు ఎందుకు ఈ దీక్ష డ్రామాలు ఎందుకు పైగా కేసీఆర్ గారట గంట నర్రసేపు గంట నర్రసేపు దీక్ష చేశారట కేసీఆర్ సారు ఎందుకు వెళ్ళాడు ఢిల్లీకి కేసీఆర్ గారు ఇక్కడ రైతులు చచ్చిపోతుంటే నిరుద్యోగులు చచ్చిపోతుంటే అక్కడికి వెళ్ళి షికారులు చేశారు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పొలో పోయారు మరి పొలోమని వచ్చారు ఏం సాధించినట్టు ఒక్కడిని కలిసింది లేదు ఒక మంత్రిని కలిసింది లేదు ఒకరిని ఒప్పించింది లేదు ఎందుకు వెళ్ళినట్టు కేసీఆర్ గారు ఎవరికి చూపిస్తున్నాడు ఈ సినిమా ఎవరి కోసం ఈ డ్రామాలు ఆలోచన చేయండి మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంది ఈరోజు కేసీఆర్ గారు ఒడ్లు కొండం లేదు అంటే కారణం కేసీఆర్ గారికి నేను ఏం చేసినా చెల్లుతుంది అన్న నమ్మకం ఈరోజు కేసీఆర్ గారు ఒడ్లు కొనకపోవడానికి కారణం కేసీఆర్ గారు అక్కడ సంతకం పెట్టాడు ఏమని బాయిల్డ్ రైస్ ఇవ్వబోము అన్న సంతకం పెట్టాడు కాబట్టే ఈరోజు కేంద్రం కొనడం లేదు ప్రతి సంవత్సరము కొన్నట్టే ఈ సంవత్సరం కూడా కేంద్రం కొనుగోలు చేసేది కానీ కేసీఆర్ గారు ఒక సంతకం వల్ల ఈరోజు కొనుగోలు చేయడం లేదు పక్క రాష్ట్రాలలో అన్ని కొనుగోలు జరుగుతున్నాయి కానీ మన రాష్ట్రంలో మాత్రమే కొనుగోలు జరగడం లేదు కారణం కేసీఆర్ గారు అక్కడ ఒప్పుకొని వాళ్ళతో లావాదేవీలు ఉన్నప్పుడు వాళ్ళతో సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళతో బాగా కులికినప్పుడు బాగా ఉన్నప్పుడు సంతకం పెట్టొచ్చి ఇప్పుడు ఈరోజు ధర్నా చేస్తున్నానని డ్రామాలు చేస్తున్నాడు ఈయన పెట్టిన ఒక్క సంతకం వల్ల ఈరోజు ఒడ్లు కొండం లేదు అంటే తప్పు కేసీఆర్ గారు చేస్తే శిక్ష రైతులకు పడుతుంది కేసీఆర్ గారి ఒక్క శిక్ష రైతుల పాలిట మరణ శాసనమైంది ఈరోజు కేసీఆర్ గారు చేసిన తప్పుకి ఈరోజు ఒడ్లు అమ్ముకోలేక రైతాంగం మొత్తము ఆగమైపోయి అసలు మా భవిష్యత్ ఏమిటి అని అడుగుతున్నా పోయిన యాసంగిలో యాభై రెండు లక్షల ఎకరాలలో వరి వేస్తే ఈసారి కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు కారణం పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు భయపడ్డారు వరి వేస్తే కొనడేమో అని భయపడి వేయలేదు అంటే రైతులు నష్టపోయారు ఆ పని కల్పించక రైతు కూలీలు కూడా నష్టపోయారు అయినా కూడా కనీసం ఈ ముప్పై ఐదు లక్షల ఎకరాల వడ్లను కూడా కొనడం చేత కావడం లేదు కేసీఆర్ గారికి కేవలము ఈయన చేసిన తప్పిదం వల్ల ఈరోజు కేంద్రం వాళ్ళు కొనడం లేదు కనీసం నేను చేసిన తప్పిదానికి నేనే శిక్ష అనుభవించాలి నేనే కొనాలి అన్న ఇంగితం కూడా లేదు కేసీఆర్ గారికి ఒక అంచనా ప్రకారము కేసీఆర్ గారు నిజంగానే సంతకం పెట్టినట్టే బాయిల్డ్ రైస్ కాదు రా రైసే ఇస్తాము అని సంతకం పెట్టినట్టే రా రైస్ ఇచ్చినా కూడా నష్టం వచ్చేది నూకల ద్వారా నష్టం వచ్చేది కేవలము పన్నెండు వందలు లేకపోతే వెయ్యి కోట్లు అది కూడా భరించలేకపోతున్నాడు ఈరోజు కేసీఆర్ గారు లక్షల కోట్లు అప్పు తెచ్చారు వాళ్ళ కమిషన్ల కోసం లక్షల కోట్లు అప్పు తెచ్చారు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో పెడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పెద్ద పెద్ద ప్రాజెక్టులలో అయితే కమిషన్ వస్తుంది కానీ చిన్న చిన్న దాంట్లలో ఫీజు పెన్షన్ పెన్షన్కైనా రైతుల పంటలు కొనడానికైనా కమిషన్లు రావు కనుక దీంట్లో పైసలు పెట్టడము కేసీఆర్ గారికి ఇష్టం లేదు కేవలం వెయ్యి కోట్లు నష్టం భరిస్తే ఈరోజు రైతులు మొత్తము మద్దతు ధరకే రైతుల పంట అమ్ముడుపోతుంది కానీ కనీసం అది కూడా చేయడానికి ఇష్టపడడం లేదు కేసీఆర్ గారు వెయ్యి కోట్లంటే కేసీఆర్ దృష్టిలో మంత్రులకు అధికారులకే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్ల మీద ఖర్చు పెట్టాడు కేసీఆర్ గారు మూడు వేల రెండు వందల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అధికారుల ఎమ్మెల్యేల కార్ల మీద ఖర్చు పెట్టాడు కానీ వెయ్యి కోట్లు మాత్రము రైతులకు వడ్ల మీద మాత్రం ఖర్చు పెట్టాడట కేసీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు మీకు అన్నిటికీ పైసలు ఉంటాయి కానీ కనీసము రైతు పంట బీమా ఇవ్వడానికి లేవు ఈరోజు కనీసము రైతు పండించిన పంట కొనడానికి కూడా మీరు ఇష్టపడడం లేదు అంటే అసలు మీ మనసు ఎంత కఠినమైందో ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది అసలు ఏమవుతుంది మీరు కొంటే రా రైసే ఇస్తే మాత్రం నూకలు మిగుల్తే మాత్రం నష్టమేమిటి అని అడుగుతున్నాం నూకలు ఇచ్చినా కూడా పేదవాడికి ఈరోజు రూపాయికి బియ్యం ఇస్తున్నారు అలాగే నూకలు కూడా ఇయ్యండి నష్టం ఏం పోతారు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటి చక్కెర ఇచ్చారు గోధుమలు ఇచ్చారు పప్పులు ఇచ్చారు ఉప్పు కారం కూడా ఇచ్చారు నూనెతో పాటి అవన్నీ ఇస్తున్నాడా ఇప్పుడు కేసీఆర్ గారు ఒక బియ్యం తప్పుతే ఏమీ ఇయ్యటం లేదు కదా మరి నూకలు కూడా ఇయ్యండి నూకలు ఇస్తే అవి బియ్యం పిండి కింద పనికొస్తాయి దోశలు వేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు లేకపోతే అప్పడాలు చేసుకోవచ్చు ఏదో ఒకటి చేసుకుంటారు ప్రజలు అంత కూడా ఇంగితం లేకుండా అంత కూడా ఆలోచన లేకుండా ఈరోజు పంట పండించిన రైతులు పాపం ఏం చేసుకోవాలో అర్థం కాక మిల్లర్లు కనీసం ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు క్వింటాల్కు తక్కువ అడుగుతున్నారు దానికి అమ్ముకుంటే మేము ఆగమైపోతాము అప్పులపాలైపోతామని పండించిన పంటను వెనక్కి తీసుకుపోతున్నారు లేకపోతే నిరసనగా తగలబెట్టేస్తున్నారు అయినా కేసీఆర్ గారికి కనీసం చీమ కుట్టినట్టయినా ఉందా ఎంతసేపు రాజకీయాలే ఎంతసేపు ధర్నాలంట అంట డ్రామాలంట దీక్షలంటా డ్రామాలంట ప్రజల గురించి అసలు కనీసం ఆలోచిస్తున్నాడా కేసీఆర్ గారు మళ్ళీ చెప్తున్నాం నిరుద్యోగుల కోసం పోరాడిన ఏకైక పార్టీ మా పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము పార్టీ పెట్టక ముందు నుంచి కూడా నిరుద్యోగుల కోసం పోరాటం చేశాం పార్టీ ముందే మూడు రోజుల పాటు తెలంగాణ తల్లి సాక్షిగా ఇందిరా పార్క్ దగ్గర మేము దీక్ష చేస్తామంటే మా మీద పోలీసుల చేత దాడి చేయించి నా చెయ్యి విరకొట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి అంత హింసించినా కూడా మొండిగా కూర్చొని మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి మమ్మల్ని ఎంత హేళన చేసినా వ్రతాలు చేసుకుంటున్నారు అని హేళన చేసినా కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి మంగళవారము నిరుద్యోగ వారంగా నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్నాం అందుకే ఈరోజు కేసీఆర్ గారు దిగొచ్చి ఉద్యోగాలు ఇస్తాము అని అన్నారు కానీ కేసీఆర్ గారు ఇంత ఆలస్యంగా ఉద్యోగాలు ఇస్తున్నందుకు ఎనిమిదేళ్ళగా ఇంతవరకు ఇవ్వకుండా ఇంత ఆలస్యంగా ఇస్తున్నందుకు కేసీఆర్ గారు ముక్కు నేలకు రాసి తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అది కూడా ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాడండి లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కళ్ళ ముందరనే ఖాళీగా కనిపిస్తున్నాయి ఇవి కాకుండా కొత్త జిల్లాలు కొత్త మండలాలు అన్నీ కలుపుకుంటే దాదాపు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయని ఒక అంచనా ఉంది